ప్రస్తుతం మనం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని 25వ డివిజన్ లో నేతాజీ నగర్ పట్టంచెట్టి వెంకటేశ్వర కాలనీ నేతాజీ నగర్ అంటే మావాడు మావేశంగా చెప్తున్నాడు. పట్టంచెట్టి కాదు, నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి వరద బాధితులాగా ఉంది మా పరిస్థితి అని. వాస్తవానికి అట్లాగే చూస్తే ఇప్పుడు మనము రెండు లైన్ల మధ్యలో ఉన్నాము. సార్ చూడండి, ఇటు ఈ లైన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఈ లైన్ పరిస్థితి చూడండి. ఇది సిమెంట్ కట్టారు, దాంట్లో నుంచి నీళ్ళు అని బయటకు వస్తున్నాయి. ఇదే సిమెంట్ రోడ్ ఎటాకి పెట్టారట. ఇది అంతే ఉంది, అవతల అంతే ఉంది. ఎటు నుంచి చూసినా ఆ పైనుంచి వాటర్ వస్తున్నాయట. పైనుంచి వాటర్ అంటే ఎటు పోవాలి? వాటరు ఎక్సెస్ వాటర్ ఏదంటే పక్కకు పంపించాలి తప్పితే ఇక్కడ ఈ కాలనీ మీద వదిలిపెట్టారు. అంటే జగన్ గారు చెప్తారు కదా, ఎప్పుడు ఎవరు చెయ్యింది నేనే చేస్తున్నానని ఆయన ప్రతి మీటింగ్ లో ఏం చెప్తారు, ఇంతవరకు ఎవడు చేయలేదు నేనే చేస్తా అంటాడు. మరి ఇది కూడా అది ఘనతనే అయింది. ఇంతవరకు ఎవడన్నా మనిషి అన్నవాడు కానీ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ ఏం చేస్తారు, ఏదైనా ఎక్సెస్ ఉంటే పక్కకు పంపిస్తారు డ్రైవ్ చేసి. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఘనత ఏంటంటే కాలనీ మీద వదిలిపెట్టాడు, జనాల మీద వదిలిపెట్టాడు. మరి పాపం చూస్తే ఇక్కడ డివిజన్ కూడా వాళ్ళదే, వాళ్ళ కార్పొరేటర్ గారు గెలిచారు. పోనీ ఇంకొక పార్టీ ఉన్న గెలిస్తే కోపం మీద వదిలిపెట్టారు అనుకుంటానికి. అదే కాదు, వాళ్ళ కార్పొరేటర్ గారు గెలిచారట. కానీ వీళ్ళని అడుగుతుంటే ఆమె ఎట్లా ఉంటుందో మాకు తెలియదు అని చెప్తున్నారు. మరి ఇంక అందుకంటే దౌర్భాగ్యం ఉందో తెలియదు. ఇక తెలియని వాళ్ళకి జగన్ గారి మీద అభిమానంతో ఓట్లేస్తే పాపం గెలిచిన వాళ్ళు ఎడిపోయింది తెలియదు, ఇక్కడ ఉన్న అధికారులు ఎడిపోతారు తెలియదు. ఇప్పుడు గంట గనక కొట్టుకుంటే మున్సిపాలిటీ అధికారులు ఫోన్ తీస్తారు. మాది కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయదు, అడిషనల్ కమిషనర్ గారు చేస్తే ఏంటంటే మాట్లాడుతుంటే అసలు ఎక్కడ లొకేషన్ అంటే కూడా తెలియదు పరిస్థితి. ఎవడో పిల్లాడు కూడా పాపం ఉదయం ఆ నీళ్ళలో పడి కొట్టుకుంటే ఎవరు చూశారట చూస్తే ఆ పిల్లాడు వాళ్ళు రక్షించబడ్డాడు, లేకపోతే పిల్లాడు కూడా కొట్టబోయాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే పేరుకేమైనా ఘనం కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి కార్పొరేషన్ ఇది. కానీ ఒక స్లమ్ ఏరియా కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తుఫానికి పొలాలన్నీ కొట్టుపోని ఆ పొలాల కంటే హీనంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ పొలాలకు కొంత బెటర్ లా అనిపించింది నాకు చూస్తే. అంతకంటే దౌర్భాగ్యంగా కార్పొరేషన్ అని చెప్పబడే గుంటూరు కార్పొరేషన్ అని 25వ డివిజన్ పరిస్థితి. మరి అధికారులు ఎక్కడ కూర్చున్నారు? మరి ప్రజాప్రతినిధులు చెప్పిన కార్పొరేట్ గారు వెళ్ళిపోయారు. మరి మాట్లాడితే ఏదన్నా మాట్లాడడం కానీ జనసేన పార్టీ నుంచి వచ్చేస్తారు. వచ్చే అన్నదమ్ములు అందరూ కూడా ఎక్కడ ఉన్నారో ఒకసారి అలాగే వదిలేస్తున్నారు. కరెక్ట్ ఆ గంటలో గనక అధికారులు కనుక వచ్చి ఇక్కడ కనుక పర్యవేక్షించి ఇవన్నీ కనుక సరిదిద్దకపోతే 2 గంటలో ఈ కాలనీకి సంబంధించిన వాసులందరినీ కూడా తీసుకుని మున్సిపాలిటీ దగ్గరకు వచ్చి అక్కడే కూర్చుంటాం, ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అప్పటిదాకా వీళ్ళందరికీ కూడా ఆవాసం మున్సిపల్ కార్పొరేషనే, వీళ్ళకి రాత్రిపూట భోజనాలు కూడా మున్సిపల్ కమిషనర్ గారు పెడతారో ఎవరు పెడతారో చూస్తాం. మేము 3 గంటల్లో టైం ఇస్తున్నాం సార్, 3 గంటల మున్సిపాలిటీ రాకపోతే నా కాలనీ వాసులు లేడీస్ మొత్తాన్ని తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటాను.